హాయ్, వెల్కమ్ టు తెలుగు సాగా. ఈరోజు మనం స్నేహమంటే అనే కథ గురించి చెప్పుకుందాం. మా ఆవిడ సినిమాకి వెళ్దామంటే సరే అని వెళ్ళాం. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్లు చింపుతూ ఉన్న గోపిగాడు నన్ను గుర్తుపట్టాడు. పలకరించుకున్నాక మా ఆవిడకి పరిచయం చేశాను, ఇంటర్లో నా క్లాస్మేట్ అని. హాల్లో కూర్చున్నాక అడిగింది, అదేంటండి మీ క్లాస్మేట్ అంటున్నారు? ఇలా గేటు దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం అంది. ఏమో చదువయ్యాక ఇప్పుడే కదా వాడిని చూసింది అన్న. వాడిల్లు చిన్నప్పుడే మా వీధిలోనే, చాలా అల్లరి వెదవ, సినిమాల పిచ్చి ఎక్కువ. ప్రతిరోజు పేపర్ తిరగయ్యటం, ఏ సినిమా ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అయిందో చూడటం, ప్రతిరోజు వీడికి ఇదే తంతు. వీడు ప్రతి సినిమా రిలీజ్ రోజునే ఉదయం ఆట చూసేయటం, సినిమా హాల్ క్యాబిన్స్ దగ్గరికి వెళ్ళి తెగిపోయిన ఫిలిం ముక్కలు ఏరుకోవటం, వీడికి ఇదే పని, అదే ధ్యాస. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు వాడి డబ్బులతో నేల టికెట్కి నన్ను బలవంతంగా తీసుకువెళ్ళేవాడు. ఎందుకురా అంటే, ఒక్కడనే అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని, కానీ నువ్వు వస్తే రెండు నేల టికెట్స్, అంతే కదరా ఇద్దరం చూడవచ్చు అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా. ఇంకా మా పెద్దోళ్ళు వాడితో తిరిగితే ఎక్కడ చెడిపోతామో అని వాడితో ఆడనిచ్చేవారు కాదు. చివరికి వాళ్ళు చెప్పినట్టే వీడి లైఫ్లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలబడ్డాడు అన్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోళ్లాగా ఉన్నాడు, లేకపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకెందుకు తీసుకెళ్తాడు? అయినా మీరు మటుకు ఇప్పుడు చేసేది ఏమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగమా ఏంటి? ఇప్పటి వరకు స్కూటర్ దాటి మరేమీ కొనలేదు, అది ఇప్పుడు డొక్కుదైపోయింది అంటూ భార్య దెప్పి పొడిచింది. నాకు ఉగ్రోషం వచ్చి, అయినా ఎలా చూసినా వాడికంటే నేనే బెటర్ కదా అన్నా. అంతలో సినిమా ఇంటర్వెల్. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ తెచ్చిచ్చిన ఒక కుర్రోడు డబ్బులు ఇవ్వబోతుంటే, వద్దు సార్ మీ ఫ్రెండ్ పంపాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ, నిజంగా మీ ఫ్రెండ్ చాలా మంచోడండి, మీరే సరిగ్గా పలకరించట్లేదు, ఫోజు కొడుతూ మాట్లాడారు, నాకు నచ్చలేదు అంది. కాదులేవే, వాడి పొజిషన్ ఇప్పుడు బాగాలేదేమో, నేను ఇప్పుడు కాస్త అప్యాయంగా మాట్లాడాను అనుకో, రేపు ఎప్పుడైనా అప్పడిగితే అదో తలనొప్పి ఇవ్వండి నాకు అన్నా సాలోచనగా. అయినా అతడు ఏ పొజిషన్లో ఉన్నా స్నేహితుడు స్నేహితుడే కదా, కనీసం కూల్ డ్రింక్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ అయినా చెప్పండి అంది నా శ్రీమతి నిశ్చయంగా. సినిమా అయిపోయింది. మా ఆవిడ పోరు పడలేక సిబ్బందితో ఇక్కడ టికెట్ ఇచ్చిన గోపిగాడి గురించి వాకప్ చేస్తే అతను పై ఫ్లోర్లోని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళాడు. అది పెద్ద ఏసీ రూమ్. ఒక సోఫాలో ఫ్రెండ్ గోపిగాడు కూర్చొని ఉంటే సినిమా హాల్ మేనేజర్ ఎదురుగా ఆ రోజు కలెక్షన్స్ లెక్కలు చెప్తున్నాడు. ఇంకా ఇద్దరు ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంటా. మేము లోపలికి వెళ్ళగానే లేచి బయటకు వెళ్ళిపోయారు. గోపిగాడు మమ్మల్ని చూడగానే రారా అంటూ ఇద్దరినీ కూర్చోబెట్టి వద్దంటున్న మంచి కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది, ఆ సినిమా హాలు వాడిదేన. ఒక్కసారిగా నాకు అర్థం కాలేదు, నా భార్య ముఖంలో ఎందుకో చూడలేకపోతున్నాను. మొదట్లో 16mm ప్రొజెక్టర్తో ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలు ఆడించి ఈ స్టేజ్కి ఎదిగాడట. ఇంకా ఆంధ్ర తెలంగాణ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు మంచిగా ఉంటే జిల్లాల వారీగా కూడా కొంటాడట. అలా తాను ఎదిగిన క్రమాన్ని గోపిగాడు చెబుతూ, ఈరోజు టికెట్ చించేవాడు రాకపోతే తానే ఆ పని చేశానని చెప్పుకొచ్చాడు. గోపిగాడు ఎలా వచ్చారా అని అడిగితే, రిక్షాలో అని చెప్పలేక చెప్పా స్వరం తగ్గించుకుంటూనే. గోపిగాడు తన డ్రైవర్ని పిలిచి వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు. ఇంటికి వెళ్ళాక మా ఆవిడ, ఇలా ఇంకెప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకండి, స్నేహితుడు అనేవాడు ఎప్పటికీ ముఖ్యం, కానీ అతడి స్టేటస్ కాదు. ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు అంది ఒకంత కోపంగా గద్గద స్వరంతో. అవును మిత్రులారా, ఎదుటివారిని చూడగానే ఒక అంచనా వేయకండి. మనిషి చూడడానికి ఎలా ఉన్నా మీకన్నా గొప్పవాడు కావచ్చేమో. మనిషి యొక్క స్నేహం ముఖ్యం, అతడి స్టేటస్ కానే కాదు కదా.